సెక్రటరేట్ కొత్తగా కట్టడానికి అక్కడ డిమాలిష్ కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారు నిలబడి ఆ మొత్తం డిమాలిష్ కార్యక్రమం చూస్తున్నారు. కానీ అక్కడ దాదాపు ఒక పాత గుడి ఉండే, ఆ గుడి కూడా పలగొట్టేసినారు ముఖ్యమంత్రి గారు. ఆ గుడి మీరు చూసినారో లేదో కానీ ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండే ఆ గుడి ఆ విధంగా ఒక మధ్యలో ఉంది. మీ సమయంలో కానీ కాంగ్రెస్ సమయంలో కానీ టీడీపీ సమయంలో కానీ ఆ గుడి కట్టలే. దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి అంటే నిజాం కాలంలో ఆ సమయంలో కట్టిన ఆ గుడి అంట. మన పాత అధికారులు చెప్తున్న ఈ విషయం అక్కడ లోకరులు. మీరు కొత్త సెక్రటరేట్ కడుతున్నారు, ఒక మసీద్ రూపంగా ఒక హజాజ్ రూపంగా మీరు అక్కడ కడుతున్నారు కొత్త సెక్రటరేట్. మళ్ళీ ఈ గుడి ఎందుకు పలగొట్టినారు దీనికి అర్థమైతలేదు. మీరు ఒక స్టేట్మెంట్ ఇప్పుడు నేను చూసిన ఒక అంటే తెలిసి తెలియక గుడి కొద్దిగా డిమాలిష్ అయింది, కొద్ది ప్రాబ్లం అయింది, దానికి మంచి గుడి కట్పిస్తాం ప్రభుత్వం ఫండింగ్ నుంచి అని మీరు అంటున్నారు. ప్రభుత్వం ఫండ్ నుంచే మీరు కడతారు, పబ్లిక్ ఫండ్ నుంచే మీరు కడతారు. మీ సొంత డబ్బులు అయితే మీరు పెట్టరు కదా, అది అందరికీ తెలుసు. కానీ అవసరం ఏముండే? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీకు దేవుడి పైన నమ్మకం ఉందో లేదో కానీ మీరు షోపడైతే బాగానే చేస్తారు యాగాలు అది ఇది. అది ప్రజల గురించి కాదు మీ గురించి, అది అందరికీ తెలుసు. కానీ అంతా నాలెడ్జ్ మీకు ఉంది, నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఆ గుడిని పాత గుడిని తీసేస్తే ఆ తీసేవాళ్ళు పరిస్థితి ఏమవుతుంది కొద్దిగా మీరు ఇంక్వైరీ చేస్తే మీకే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మా పాత మా పూర్వకులు అనేది ఏదైనా పాత గుడి కానీ ఏదైనా పాత వస్తువుకి మనం ఎట్లాంటి కూడా మనం దానికి డిస్టర్బ్ చేయొద్దు. దానికి డిస్టర్బ్ చేస్తే మనం డిస్టర్బ్ అయిపోతాం, మనం సర్వనాశనం అయిపోతామని మా పెద్దోళ్ళు అనేది మాట. ఇది అదే నేను మీకు కూడా సజెషన్ ఇస్తున్నా, ఇట్లాంటి పని చేయకండి. చేస్తే ఎక్కడ గుడి ఉండే మీరు అక్కడే గుడి కట్టండి, లేకపోతే వచ్చే సమయంలో ప్రమాదం మీకే. మీరు ఇష్టారాజ్యంగా మీరు ఏదో చేస్తున్నారు కదా అంటే అందరు పబ్లిక్కు తెలిసిపోయింది 8వ నిజాం మన ముఖ్యమంత్రి గారు తయారవుతున్నారని. కానీ ఆ ఇష్టాల్లో మీరు పోకండి, ఎందుకంటే ఆ సమయంలో ఆ నిజాం పరిస్థితి ఏమయ్యేది అది మీరు కొద్దిగా హిస్టరీ చూసుకోండి. అదే పరిస్థితి మళ్ళీ మీరు తీసుకొని రాకండి, తీసుకొని వస్తే మళ్ళీ అన్నీ మీకే నష్టం, మీ పార్టీకే నష్టం. అంటే నేను అనేది ఏంటంటే, ఉద్యోగ సంఘాల నాయకులను ఉద్యోగస్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎడంకలు చెప్పుతో కొట్టండి ఇళ్ళను. ఎవడు వాడు మన నమ్మకాలకు వాడు యజమానా? ఉద్యోగ సంఘాల నాయకుడు కేసీఆర్ ఇసిరేసే ఎంగిల్ మెతుకులకు బిస్కెట్లకు కక్కుర్తి పడి కేసీఆర్ ఏం చెప్తే అది చెప్తే అది మొత్తం మతం అన్ని మతాలు వాళ్ళను అనుకరించాలనా? నేను ఉద్యోగస్తులకు ముఖ్యంగా సెక్రటరీ సచివాలయ ఉద్యోగస్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ సంఘాల నాయకులు ఎవరైతే కేసీఆర్ కూలగొట్టిన గుడిని మజీదును సమర్థిస్తారో ఎడమకాలు చెప్పుతో కొట్టండి, పట్టుకొని నడు రోడ్డు మీద నిలబెట్టి. అప్పుడు కానీ బుద్ధి జ్ఞానం రాదు మీ ఉద్యోగ సంఘాల నాయకులకు. ఎవడు వాడు మన విశ్వాసాలకు వాడు యజమానా? నరేంద్రరావు యజమానా హిందూ మతానికి, లేకపోతే ముస్లిం మతానికి వాడు కూడా ఇంకెవడో స్టేట్మెంట్ ఇచ్చిన వాడు యజమానా? ఎవడు వీళ్ళు? అవును, అందుకే చెప్తున్నా ఉద్యోగస్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వెళ్ళి మీ సంఘాల నాయకులను వంగబెట్టి అదే సచివాలయం ముందల గుడి ముందల మసీద్ ముందల ఎడంకాలు చెప్పుతో కొడితే కానీ వీళ్ళకి సిగ్గురాదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.